21/3/2018 నాడు గౌరవనీయులైనటువంటి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉద్యోగ వ్యవస్థను కించపరిచే విధంగా రెవెన్యూ వ్యవస్థను కించపరిచే విధంగా ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి వరంగల్ రూరల్ కలెక్టర్ గారు శ్రీమతి హరిత మేడం ఐఏఎస్ గారి పట్ల కూడా కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలను చేయటం ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న 22వ తారీఖు నాడు యావత్ వరంగల్ జిల్లా జేఏసీలో అంతర్భాగమైనటువంటి వివిధ శాఖల్లో ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీల ద్వారా తమ యొక్క నిరసనను తెలియజేయటం జరిగింది. కలెక్టర్ గారులను ముస్కూరు వ్యవస్థతోని పోల్చటం, ముస్కూరు వ్యవస్థ అనంటే ఇవాళ ఆ వ్యవస్థనే ఆయన కించపరిచే విధంగా, అంటే ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి సుంకర్ వ్యవస్థ కావచ్చు, ముస్కూరు వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది మా ఉద్యోగ సోదరుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్లను కూడా ముస్కూరు వ్యవస్థతోని పోల్చటం, అంటే ఇలా ముస్కూర్లలాగా వాళ్ళకంటే కూడా మీరు ఘోరంగా అన్నాడు ఆయన, ఆ మాట అన్నాడు ఆయన, వాళ్ళకంటే కూడా ఘోరంగా, అంటే ఇవాళ ఉద్యోగుల్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులను అదేవిధంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్లను, ఒక్క జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారితో సరిపెట్టకుండా వారు గౌరవనీయురాలైనటువంటి శ్రీమతి కరుణ ఐఏఎస్ గారిని, మరి అదేవిధంగా శ్రీ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఐఏఎస్ గారి పేర్లను, మరి అదేవిధంగా శాలిని మిశ్రా ఐఏఎస్ గారి మేడం గారి పేర్లను, ఈ విధంగా కొంతమంది అధికారుల యొక్క అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ గతంలో పనిచేసిన వాళ్ళ పేర్లు, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారు, ఇలా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ మొత్తం కూడా కలెక్టర్ గారి వెంబడి ఉన్నాం. ఎందుకనంటే ఏ యొక్క మాకు ఇబ్బంది కలిగిన ఉద్యోగుల హక్కుల కోసం కానివ్వండి, ఉద్యోగుల సమస్యల సాధన విషయంలో కానివ్వండి, గతం నుంచి కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గొప్ప ప్రాశస్త్యమైనటువంటి ముచ్చట ఏంటంటే మేము అన్ని కూడా రాజకీయ నాయకుల దగ్గరికి పోకుండానే, అది అధికారం కానీ విపక్షం కానీ ఏ పక్షం ఉన్నా కూడా మేము మా యొక్క సమస్యలన్నిటి కూడా గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ల ద్వారానే మేము అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. ఒకవేళ మా సమస్యలు పరిష్కారం కాకుంటే మేము హైదరాబాద్ ఉభయ చీఫ్ సెక్రటరీ గారి దగ్గర, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీల దగ్గర మా పనులు చేసుకున్నాం, కానీ మేము ఎన్నడూ కూడా అధికార ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గరికి పోయి మేము ఎప్పుడు కూడా వారికి మా సమస్యలను తెలియజేసి మరి వారి ద్వారా మేము లబ్ధి పొందినటువంటి సందర్భం వరంగల్ జిల్లాలో మాత్రం లేదు. ఈడ ఉద్యోగులందరూ కూడా ఒక సామూహిక సంఘటిత శక్తిగా ఐక్యంగా అనేక పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ముందున్నటువంటి బిడ్డలు, ఓరుగల్లు బిడ్డలు, అటువంటి వరంగల్లో ఈ స్థాయిలో ఒక రాజకీయ నాయకుడు గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండి అలా ఒక శాసనసభ్యుడిగా ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం అన్నది ఏ తీరుగా చూసినా కూడా అది సమంజసంగా లేదు. తప్పకుండా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి జిల్లా కలెక్టర్ గారికి, గతంలో పనిచేసినటువంటి కలెక్టర్ గారులందరికీ కూడా. ఎందుకంటే మీరు ఎవరెవరి పేర్లు అయితే ఉచ్చరించారో మీరు ప్రెస్ మీట్లో, వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరు క్షమాపణలు చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ఈరోజు గౌరవనీయులైనటువంటి మాధవరెడ్డి గారి మీద ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగులలా అనామకులు కదా, లేకుంటే చిన్న స్థాయి ఉద్యోగులు కదా, లేకుంటే పై స్థాయి ఉద్యోగ అయినా కూడా నేను నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ముచ్చటనే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఆయన యొక్క మేమందరం కూడా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి మరి రెవెన్యూ అసోసియేషన్స్, మరి అదేవిధంగా మొత్తం యావత్ టీఎన్జిఓస్, టీజీఓస్, క్లాస్ 4 డ్రైవర్స్ అసోసియేషన్స్ అందరం కూడా రేపటి నుంచి మాధవరెడ్డి గారు చేపట్టేటటువంటి ఏ కార్యక్రమానికి కూడా, అఫీషియల్ కార్యక్రమానికి మేము అందరం కూడా బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.